రేపు శనివారము అమావాస్య ముందు రోజు. మర్చిపోకుండా ఒక కోడిగుడ్డుతో ఇలా చేయండి. 60 నిమిషాల్లో లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. అలానే కాకుండా ధనానికి సంబంధించిన సమస్య అంతా కూడా తొలగిపోతుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా కోడిగుడ్డుతో ఈ పరిహారం అనేది చేయండి. ఇలా చేస్తే మీకు ఉండే అండి ఇబ్బందులన్నీ కూడా పోతాయన్నమాట. కోడిగుడ్డు అనేది అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉంటుంది. కాబట్టి కోడిగుడ్డుతో శనివారం పూట ఈ పరిహారం చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఒక కోడిగుడ్డు పరిహారం అనేది ఏంటంటే కనుక మనకు ఉండే ఎంత పెద్ద ధన సమస్య ఉన్నా సరే ఆ సమస్య నుంచి మనని బయటపడేస్తుంది, ఆ సమస్యను తొలగిస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు. కావున ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం వల్ల మీకు ఉండే ఎన్నో రకాల కష్టాలను కూడా తొలగించుకోవచ్చు. అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నస్తే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి, చాలా మంది కూడా ఏంటంటే ధనానికి సంబంధించిన సమస్య ఉంది, అలానే కాకుండా డబ్బు సమస్య వస్తుందని బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కోడిగుడ్డు పరిహారం చేయండి. కోడిగుడ్డుని ఒక 5 నిమిషాలు మన చేతిలో పట్టుకోవడం వల్ల ఏంటంటే మన ధనద్వారాలు తెచ్చుకొని ధనం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. డబ్బు లేదని బాధపడే వారికి డబ్బు రావడానికి, అలానే కాకుండా ఇబ్బంది ఏదైతే ఉంటుందో అది తొలగించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అప్పుల పరంగా కూడా మీరు అంటే బయటపడవచ్చు. అప్పనేది లేకుండా కూడా ఈ పరిహారం చేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ముందుగా మీరేంటంటేనండి, ఒక కోడిగుడ్డుని తీసుకోండి. కోడిగుడ్డుని తీసుకొని సాయంత్రం సంధ్యా సమయంలో కొంచెం చీకటి పడ్డ తర్వాత ఈ పరిహారం చేస్తే ధన సమస్యను తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో ఏంటంటే అమావాస్యకు ఒక్కరోజు ముందు అనమాట మనకు శనివారం. ఈ శనివారం పూట ఈ పరిహారం చేయటం వల్ల అయితే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. కాబట్టి మీరేంటంటే ఇలా ఒక కోడిగుడ్డుని తీసుకొని ఆ కోడిగుడ్డు మీద ఏంటంటే కనుక బ్లాక్ స్కెచ్ మార్క్ ఉంటుంది కదండి, అందరి ఇళ్లలో నల్ల పెన్ అంటామో స్కెచ్ మార్క్ అంటామో ఆ యొక్క పెన్ను మీ దగ్గర ఉంటే తీసుకోండి. లేదండి అనుకునే వారు ఏంటంటే ఆడవాళ్ళు పెట్టుకునే కాటు కావచ్చు, లేదంటే బొగ్గుతో కూడా ఇలా చేయొచ్చు అనమాట. ఇలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే ఆ కోడిగుడ్డు మీద మీరు ఏం చేయండి అంటే కనుకనండి, గుర్తుపెట్టుకుని చక్కగా మీకు ఏ ధన సమస్య అంటే డబ్బు రావటం లేదా సంపాదించింది మిగలటం లేదా, అలానే కాకుండా డబ్బుకు అంటే చాలా ఇబ్బంది కలుగుతుందా, అలానే కాకుండా ఏంటంటే ధనం లేక మీరు బాధపడుతున్నట్టయితే మీరు ఏం చేయండి అంటే కనుక ముఖ్యంగా ఆ కోడిగుడ్డు మీద రాయండి. బొగ్గుతోని కూడా రాయొచ్చు, బ్లాక్ స్కెచ్ మార్క్తో కూడా రాయొచ్చు, అలానే కాటుకతో కూడా రాయొచ్చు, ఇంకా మీ ఇష్టం అనమాట. మీరు దేనితోనైనా సరే రాయండి. ఇలా ఏంటంటే కనుక మా ధన సమస్య తీరిపోవాలి, మాకు డబ్బు బాగా రావాలి, డబ్బు అనేది మా దగ్గర ఎప్పుడు ఉండాలి అనేసి చిన్నగా రాసేయండి. అలా రాసేసిన కోడిగుడ్డును 2 నిమిషాల పాటు మీ చేతిలో పట్టుకోండి. అలా చేతిలో పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుకనండి, చక్కగా మన ధనద్వారాలు అనేవి తెచ్చుకుంటాయి. డబ్బు అనేది మనకు ఏదో ఒక రూపంలో మన చేతి కండటానికి అవకాశం ఉంటుంది. డబ్బు 4 వైపుల నుంచి కూడా మన దగ్గరికి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా చేతిలో పట్టుకున్నప్పుడు ధనద్వారాలు తెచ్చుకొని ధనం అనేది విపరీతంగా వచ్చేందుకు అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి ఇలా పట్టుకున్న తర్వాత ఆ కోడిగుడ్డుని ఏంటంటే కనుక మీరు ఏదైనా సరే ఒక చెట్టు మొదట్లో కావచ్చు, లేదంటే ఎక్కడైనా సరే పచ్చని అంటే ఇలా మనకు వృక్షాలు ఉంటాయి కదా, నేల పచ్చని నేల కూడా ఉంటుంటుంది కదా, అక్కడ ఏంటంటే కనుక ఈ కోడిగుడ్డుని వదిలేయండి. కానీ ఈ కోడిగుడ్డుని మాత్రం మీరు పగలగొట్టకండి. ఒకవేళ పగలగొట్టారనుకోండి మీకు చేసిన పరిహారం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కోడిగుడ్డు అనేది చాలా శక్తివంతమైనది, అలానే కాకుండా ఏదైతే సమస్య బాధ ఉంటుందో ఆ సమస్య బాధ నుంచి మనని బయటపడేస్తుంది, అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుంది అన్నమాట. కోడిగుడ్డు అనేది చాలా వరకు కూడా అండి పవర్ని కలిగి ఉంటుంది. కాబట్టి కోడిగుడ్డు పరిహారం అనేది తప్పకుండా మనకు ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అన్నమాట. ధన సమస్యని తీర్చడమే కాదు, ఏదైనా ధనానికి సంబంధించిన ఇబ్బంది పదే పదే మీకు వస్తున్నట్టయితే ఆ ఇబ్బంది నుంచి కూడా మిమ్మల్ని బయటపడేయటానికి ఈ యొక్క పరిహారము చక్కగా సిద్ధిస్తుంది అన్నమాట. కాబట్టి రేపు శనివారం కావున ఈ పరిహారం అయితే ఆచరించుకోండి. ఇలా చేయటం వల్ల ఏంటంటేనండి, మీకు అంటే ఇబ్బందులు ఉంటాయి కదా, ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడవచ్చు. ఇబ్బందులు అనేవి రాకుండా చక్కగా ఉండటానికి, చాలా అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందటానికి, అన్ని విధాలుగా కూడా మీకు బాగుండటానికి ఈ పరిహారాలన్నీ కూడా మీకు సిద్ధిస్తాయని చెప్పుకోవచ్చు. కోడిగుడ్డు పరిహారం ద్వారా ఏంటంటే మీరండి మీరు ధనాన్ని తెచ్చిపెట్టుకోవచ్చు, 4 వైపుల నుంచి కూడా ధనం మీ దగ్గరికి వచ్చేలాగా, అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి, మీపై ఏదైనా ధనానికి సంబంధించిన చెడు ఏదైనా ఉన్నట్టయితే దాన్ని కూడా మీరు తొలగించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. కావున ఏంటంటే ఈ విధంగా తప్పకుండా ఆచరించండి. ముఖ్యంగా శనివారం పూట ఆచరిస్తే చాలా మంచిదన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి, కోడిగుడ్డు పరిహారం శనివారం పూట చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అలానే కాకుండా శనివారం ఉదయాన్నే మనం లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి. ఒకవేళ మీకు వీలుంటే వెళ్ళండి, లేకపోతే ఇంట్లోనే ఏంటంటే వెంకటేశ్వర స్వామి పటం ముందు చక్కగా దీపారాధన చేసుకోండి. అలా దీపారాధన చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. పిండి దీపం పెట్టడం వల్ల మీ కోరిక అనేది సులభంగా తీరిపోతుంది. అలానే కాకుండా మీరు నార్మల్ దీపం పెట్టినా అందులో ఏంటంటే కనుక ఒక లవంగాన్ని వేసి దీపం పెట్టుకోండి. అలా పెట్టడం వల్ల మీ కష్టం అంతా కూడా పోతుంది, మీ భారం దిగిపోతుంది, మీకు ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇలా ఈ పరిహారం ద్వారా కూడా ఏంటంటే మీకు చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుందన్నమాట. అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా ఈ పరిహారం కూడా సిద్ధిస్తుంది. కష్ట
కష్టాలు అనుభవిస్తున్నారు, బాధలు అనుభవిస్తున్నారు, ఎక్కువగా బాధపడుతున్నారు, ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. ఎప్పుడు చూసినా కానీ మాకే బాధలు సమస్యలు వస్తున్నాయండి అని మీరు అనుకున్నట్టయితే మీరు ఏం చేయండి కనుక ఇలా దీపంలో లవంగాన్ని వేసి వెలిగించండి. అలా వెలిగించుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి, మీకు అద్భుతం అనేది మీరు చూడగలుగుతారనమాట. ఈ దీపం పెట్టిన వెంటనే ఏంటంటే కనుక మీకు చాలా వరకు కూడా అండి మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఏంటంటే పిండి దీపారాధన చేస్తే కోరికలు ఎలా తీరుతాయో దీపంలో లవంగాన్ని వేసుకోవటం అంటే వేసుకుని పెట్టడం వల్ల మన యొక్క అంటే స్థితిగతి కూడా అలాగే మారిపోతుంది, మన స్థితిగతి నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఇలా దీపం పెట్టుకోవడం వల్ల అన్ని విధాలుగా కూడా అండి బాగా కలిసి వస్తుంది, బాగుండటానికి అవకాశం ఉంటుందన్నమాట. అలానే వచ్చేసి ఏంటంటే ఇంట్లో ఉండే అనేక రకాల ధన సమస్యల్ని కూడా మనం తీర్చుకోవచ్చు. లవంగాల దీపం అనేది ఎప్పుడు కూడండి మనకు ఒక దారిని చూపిస్తూ ఉంటుందన్నమాట. లవంగాలతో దీపం పెట్టడం వల్ల రాహుకేతు ప్రభావాలు తొలగిపోతాయి, శని బాధల నుంచి మనం బయటపడగలుగుతాం. శని అనేది మన జీవితంలో లేకుండా రాకుండా ఉండటానికి కూడా ఈ లవంగాల దీపం అనేది మనకు ఉపయోగపడుతుంది. కేవలం దీపం పెట్టిన తర్వాత ఒక పువ్వు ఉండే లవంగాన్ని దీపంలో వేస్తే చాలు, అన్ని విధాలుగా కూడా మనకు బాగుంటుందన్నమాట. ఆర్థికంగా మనకు బాగా కలిసి వస్తుంది. ఏదైనా దరిద్రం పట్టి మనని పీడిస్తున్నా, దరిద్రం మనని అంటే చాలా వరకు కూడా వదలటం లేదనుకునే వారేంటంటే ఈ యొక్క పనిని చెయ్యండి. ఇంటి పరంగా కూడా మాకు అసలు కలిసి రావటం లేదు, ఇంట్లో గొడవలే జరుగుతున్నాయి, ఇంట్లో బాధలే వస్తున్నాయి, ఏం చెయ్యాలో మాకు తెలియటం లేదనుకునే వారు కూడా లవంగాన్ని వేసేసి దీపం పెడితే సరిపోతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే కనుక ప్రయత్నించండి. ముఖ్యంగా శనివారం దీపంలో అంటే లవంగాన్ని వేసి పెట్టుకోవడం వల్ల అయితే అదృష్టము ఐశ్వర్యము కూడా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. అలానే మనకి ఏంటంటేనండి ఇంట్లో ఉండే సమస్యలు కావచ్చు, గొడవలు కావచ్చు తగ్గటానికి కూడా అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం అనేది పరిపూర్ణ నమ్మకంతో చేయండి. ఈ యొక్క పరిహారంతో మీ జీవితాన్ని మార్చుకోవచ్చు, మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చు అనమాట. వెంకటేశ్వర స్వామికి ఇలా మనం దీపం పెట్టడం వల్ల ఏంటంటే ఆ స్వామివారి అనుగ్రహం అనేది సులభంగా కలుగుతుంది. స్వామివారి యొక్క దయతో కావచ్చు, ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో కావచ్చు మనకు బాగుండటానికి అవకాశం కూడా ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు అనమాట. అలా ఏంటంటే కనుక దీపారాధన చేయండి. ఇది వ్యాపారం చేసే సంస్థల్లో కూడా దీపారాధన ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ముందు చెప్పిన పరిహారం ఏంటంటే ధనాన్ని తెచ్చుకుంటే, రెండో చెప్పిన పరిహారం ఏంటంటే కనుక దీపాన్ని పెట్టడం వల్ల మనకు మంచి జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా చేయండి. ఆ తర్వాత దీపం పెట్టిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుకనండి సాయంత్రం అంటే ముందు మనం చెప్పాం కదా ధనం రావటం కోసం సాయంత్రం ఈ పరిహారం చేసుకోండి. సాయంత్రం ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటేనండి మీరు సోమరిగా ఉన్నా చేత కాకపోయినా అంటే పనికి వెళ్ళాలంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, పనికి వెళ్ళాలంటే బాధ కలుగుతూ ఉంటుంది, ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి కోడిగుడ్డుని మళ్ళీ సాయంత్రం పూట ఒక కోడిగుడ్డుని తీసుకోండి. ముందు చెప్పిన పరిహారం కూడా చీకటి పడ్డ తర్వాత చేసుకోవాలి, ఎందుకంటే సంధ్యా సమయంలో చేసే పరిహారాలన్నీ కూడా మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి. సంధ్యా అంటే సమయంలో చేసే పరిహారాలన్నీ కూడా ఏంటంటే మనకు రెట్టింపు ఫలితాలను ఇస్తాయి. ఆ పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయి, చాలా శక్తివంతమైన పరిహారాలుగా పరిగణిస్తారు. కాబట్టి ఈ పరిహారాలన్నీ కూడా మనకు మంచి చేస్తాయి అని చెప్పొచ్చు, అంటే ముఖ్యంగా మంచి ఫలితాలను ఇస్తాయని కూడా చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇలా కోడిగుడ్డుని మీరు తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే కనుక ఈ పరిహారం చేయండి. చాలామంది కూడా అండి మాకు ధనం సంపాదించాలని ఉంటుంది కానీ మేమైతే డబ్బు సంపాదించలేకపోతూ ఉంటాం, అలానే కాకుండా మాకు పని చేయాలంటే చేత కాదు, చాలా సోమరిగా ఉండిపోతూ ఉంటాం, ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు, ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియదు, మాలోనే మాకు తెలియకుండా ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి, బాధ కలుగుతూ ఉంటుంది, ఇబ్బంది కలుగుతుంది, మేమేం చేస్తున్నామో మాకే కొన్ని సిచ్యువేషన్స్లో అర్థం కాదని బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా, అలానే కాకుండా పనిచేయటం మీకు అంటే ఇష్టం లేకపోయినా ఇంట్రెస్ట్ లేకపోయినా సరే కోడిగుడ్డు పరిహారం అనేది చెయ్యండి. కానీ కోడిగుడ్డుని మాత్రం ఖచ్చితంగా పాతి పెట్టాలి. అలా పాతి పెట్టినప్పుడే మీకు ఏంటంటే ఫలితాలు అధికంగా వస్తాయన్నమాట. ఇలా కోడిగుడ్డు అనేది చాలా శక్తితో కూడి ఉంటుంది, చాలా శక్తివంతమైనది. కాబట్టి కోడిగుడ్డు అనేది చాలా వరకు కూడా అండి అంటే ఒక మనకు చాలా అద్భుత మ్యాజిక్ లాగా పనిచేస్తుందని చెప్పొచ్చు. కోడిగుడ్డు అనేది చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, ఒక 5 రూపాయలు పెడితే వస్తుంది, కానీ కోడిగుడ్డు వల్ల మనం ఎంత లాభాన్ని పొందగలుగుతామో తెలుసా, అంత లాభాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట. కోడిగుడ్డు అనేది నార్మల్గానే ఏంటంటే కనుకనండి చాలా శక్తితో కూడుకుని ఉంటుంది. కాబట్టి కోడిగుడ్డుతో మీరు ఏ పరిహారం చేసినా మీ వ్యక్తిగత జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోవాలన్నా, మీకు పర్సనల్గా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే, ఆ ఇబ్బంది నుంచి అయినా సరే మీరు బయటపడాలనుకునేవారు, ధనానికి సంబంధించిన సమస్యతో బాధపడేవారు, అప్పులతో బాధపడేవారు, ఇలా మనం చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద సమస్యల నుంచి కూడా మనం బయటపడవచ్చు. పిల్లల పరంగా కూడా కోడిగుడ్డు పరిహారం బాగుంటుంది, పెద్దల పరంగా కూడా కోడిగుడ్డు పరిహారం బాగుంటుంది. కాబట్టి ఇలా కోడిగుడ్డుతో పరిహారం అనేది చేయటం వల్ల అయితే మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలా మీరేంటంటే కనుకనండి ఇలా మీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నా, ఇలాంటి సింటమ్స్ మీకుంటే మీరైతే తప్పకుండా ఈ పనినైతే చెయ్యండి. పెద్దగా మీరు చేయాల్సింది ఏమీ లేదండి, గుర్తుపెట్టుకోండి. ఈ కోడిగుడ్డు పరిహారం ఎలా చేయాలంటే కనుక మనం ముఖ్యంగా అండి కోడిగుడ్డు పరిహారం అనేది ఎలా చేయాలంటే కనుక ఒక కోడిగుడ్డు తీసుకోవాలి. పరిహారానికైతే 2-3 కోడిగుడ్లు అయితే ఏం కావండి, మనకు ఒక్క కోడిగుడ్డే సరిపోతుందన్నమాట. అలా ఒక కోడిగుడ్డుని తీసేసుకుని ఆ కోడిగుడ్డుని మనం ఏంటంటే ఇంటూ మార్క్స్ వేసుకోవాలి. ఇంటూ మార్క్ వేయటం వల్ల ఏంటంటే మానవునిపై ఉండే చెడునంత
అంతా కూడా అది తీసేసుకుంటుందని అర్థం అనమాట. అంటే మానవుడిలో తెలియని ఏదైనా దుష్టశక్తి కావచ్చు, ప్రతికూల శక్తి కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఇంకా ఏదైనా సరే ఇతరితర ఏవైనా అంటే సిమ్టమ్స్ ఉన్నా లేకపోతే ఏంటంటే ఏదైనా చెడు ఉన్నా సరేనండి, అది కోడిగుడ్డు అంతా కూడా లాగేసుకుంటుంది. కోడిగుడ్డులో లోపల అంటే సోనా ఏంటంటే తెల్లగా అంటే మనకు పసుపు రంగులో ఉంటుంది, పైన మొత్తం తెల్లగా ఉంటుంది. ఈ తెలుపు అలాగే పసుపు కలిపితే పరమ పవిత్రంగా శక్తివంతమైనది అని భావించబడుతుంది అనమాట. అలా ఉన్న ఈ కోడిగుడ్డు ఏంటంటే కనుక మనకు చేత కాకుండా చాలా వరకు కూడా కొన్ని దుష్టశక్తులు అడ్డుపడుతూ ఉంటాయి. మనం పని బాగా చేసుకుని బ్రతుకుతున్నామనుకోండి, కొన్ని మనకు తెలియని ప్రతికూల శక్తులు అడ్డం వచ్చి ఆ పనిని అంటే వాయిదా పడేలాగా, ఆ పనిలో ఇంట్రెస్ట్ లేకుండా, ఆ పనిని మనం అంటే మళ్ళీ మళ్ళీ చెయ్యకుండా చేస్తూ ఉంటాయన్నమాట. అలా చెయ్యకుండా చెయ్యాలన్నా, అలానే కాకుండా అలా చెయ్యకుండా మనకు ఉండాలన్నా సరేనండి, మనం ఈ కోడిగుడ్డుతో పరిహారం అయితే తప్పకుండా ఈ విధంగా ఆచరించాలన్నమాట. మనం ఏంటంటే ఈ కోడిగుడ్డు పరిహారం చేసిన తర్వాత మనకు పనిలో ఇంట్రెస్ట్ వస్తుంది, అలానే కాకుండా ఏంటంటే చక్కగా సంపాదించుకోవాలి, ధనాన్ని కూడబెట్టుకోవాలి, ధనాన్ని పోగు చేసుకోవాలి, ధనం అనేది మన దగ్గరికి ఎక్కువగా రావాలి, ఇలాంటివన్నీ కూడా మనం చూడగలుగుతామన్నమాట. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనం చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే ప్రయత్నించండి. ఇలా ప్రయత్నించడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఒక కోడిగుడ్డును తీసుకున్నామా, ఇంటు మార్కుని వేసామా, అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మనం చక్కగా అండి చేతిలో పట్టుకొని మనం ఏంటంటే కనుక చక్కగా సంకల్పం చెప్పుకోవాలి. అంటే మీకు ఇలా పని చేయడం చేత కావటం లేదు, అలానే మేము సోమరిగా ఉన్నాము, మాకు చాలా వరకు కూడా ఆలోచనలు ఎలాగో వస్తున్నా, ఏదేదో అంటే ఆలోచనలు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, మాకంతా కూడా బాధని కలిగిస్తుంది, చాలా వరకు కూడా మాకు నెగిటివ్గా ఇలా ఉంటూ ఉంటుందని మీరు ఏంటంటే మనసులో సంకల్పం చెప్పుకోండి. చెప్పేసుకున్న తర్వాత ఆ కోడిగుడ్డుని తీసుకోండి. తీసేసుకుని ఆ కోడిగుడ్డుని ఏంటంటే కనుక నమస్కారం చేసుకుని చేతిలో పట్టుకొని అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఎక్కడైనా సరేనండి కొంచెం అంటే జనాలు తిరగని ప్రదేశం కావచ్చు, లేదంటే అక్కడికి వెళ్ళరు ఎవరు, మేము మళ్ళీ అక్కడికైతే వెళ్ళమండి అనుకునే ప్రదేశంలో మీరు ఏం చేయనంటే కనుక ఈ కోడిగుడ్డు ఎంతైతే సైజులో మట్టి అంటే మట్టిని తీసేసి ఆ కోడిగుడ్డుని ఆ మట్టిలో పెట్టేసి మట్టిని కుడిపేయండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందో తెలుసండి, మీపై ఉండే చెడంతా కూడా వెళ్ళిపోవటమే కాదు, మీకు పని చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది, అలానే కాకుండా పనుల్లో మంచి సక్సెస్ని సాధించగలుగుతారు, చాలా అద్భుతమైన ఫలితం అనేది పొందడానికి అవకాశం ఉంటుంది, అన్ని విధాలుగా కూడా మీకు బాగుండటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఈ కోడిగుడ్డు పరిహారం చేయండి. ముఖ్యంగా శనివారం 7:45 లోపు కనుక ఈ పరిహారం చేసేసుకున్నట్టయితే మీ సుడి తిరిగిపోతుంది, మనం చెప్పుకున్న సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు, మనం చెప్పుకున్న సమస్యల నుంచి మీరు బయటికి రావడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అయితే మీరు ఆచరించండి, పాటించండి, అలానే కాకుండా ఫలితం అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యల్ని బాధల్ని తొలగించుకోండి. అంటే మనకి ఇలాంటి సింటమ్స్ ఎప్పుడు వస్తాయో తెలుసా, మనకు తెలియకుండా మనకు ఏవైనా ప్రతికూల శక్తులు అడ్డుపడ్డప్పుడు కావచ్చు, ఏవైనా నెగిటివ్ ఎనర్జీలు అంటే మనకు తెలియకుండా మన దగ్గరికి వచ్చినప్పుడు కావచ్చు, అలాంటప్పుడు ఏంటంటే కనుక ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. అలాంటి వచ్చినప్పుడు వాటిని తిప్పికొట్టుకోవడానికి ఇవన్నీ కూడా పరిహారాలు మనకు అనుకూలిస్తాయి. ముఖ్యంగా అండి వాస్తవానికి చెప్పుకోవాలంటే శనివారం చేసే పరిహారం కోడిగుడ్డుతో కావచ్చు, నిమ్మకాయతో కావచ్చు, కొబ్బరికాయతో కావచ్చు, తప్పకుండా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. మనము అంటే చూస్తూ ఉంటాం, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మన పెద్దవాళ్ళు అంటే అన్నంతో దిష్టి తీస్తారు, ఉప్పుతో దిష్టి తీస్తారు, జీడిగింజలతో దిష్టి తీస్తూ ఉంటారు. ఎందుకంటే శనివారానికి అంతటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట. సాయంత్రం సంధ్యా సమయం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ప్రతి శనివారం కూడా. ఆ సమయాలలో పరిహారాలు చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని కూడా నమ్ముతూ ఉంటారు. కాబట్టి అందుకే శనివారం రోజు సాయంత్రం పరిహారం చేయాలని చెబుతూ ఉంటారనమాట. మనం ఎక్కడికైనా వెళ్ళి చూయించుకున్నా సరే శనివారం ఏదైనా ఉప్పుతోనైనా సరే తీసేసుకోమని చెబుతారు, కోడిగుడ్డుతోనైనా సరే తీసేసుకోమని చెబుతారు, అలానే వండిన అన్నంతో కూడా సరే ఏంటంటే దిష్టిని తీసేసుకోమని చెబుతూ ఉంటారు. ఇలా దేని నుంచి చేసినా సరేనండి చెడు అనేది మన నుంచి దూరం వెళ్ళిపోతుంది, చెడు అనేది మన దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉంటుందని ఒక భావన. కాబట్టి అందుకే అలా చేయమని చెబుతూ ఉంటారని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే శనివారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఆ రోజున చేసే పని కావచ్చు, పరిహారం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని అంటే ఇచ్చే పరిహారాలని చెప్పవద్దు ఒక విషయం. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించుకోండి, ఫలితం అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, జీవితంలో ఉండే ఎన్నో రకాల కష్టాలను బాధలని తొలగించుకోండి. చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి.